అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. మనం అల్లా యొక్క దయవల్ల అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి ఆయిషా రజిల్లా గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు మనం 9వ భాగంలో ఉన్నాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమేన్. అంతేకాకుండా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరోదో సలాం. అండ్ అల్లా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌకర్యాలు కురిపించి మకామె ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి 9వ వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించండి వల్ల, ఆమెన్. ఈరోజు ఈ యొక్క 9వ భాగంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలు, ఆ టైంలో ఆయిషా రజిల్లా గారికి కలిగినటువంటి బాధ, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ఆయిషా రజిల్లా గారికి ఉన్నటువంటి ప్రేమ మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. ఈరోజు చూసినట్లయితే కనుక ఒక స్త్రీ జీవిత కష్టాలలో ఆఖరి ఘట్టమనాలి అంటే ఆయిషా రజిల్లా గారు 18 ఏండ్ల వయసులో ఉండగా ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరలోక ప్రస్థానం చేశారు. ఆమె 18 ఏండ్ల వయసులోనే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళిపోవడం జరిగింది. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లా రాజువన్. ఆయిషా రజిల్లా గారికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మధ్య గల ప్రేమానురాగాలు ప్రతి చోట ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. వారు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవారు, ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలతో ఎలా ఉండేవారు, అదేవిధంగా ఇస్లాం అవతరించాక అంటే ఖురాన్ ఆరంభించాక ఎలా ఉన్నారు, అదేవిధంగా మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క దాంపత్యంలోకి వచ్చాక వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయ్యాక వారి యొక్క జీవితంలో ఏ ఏ సంఘటనలు జరిగాయి, ఎలా ఉండేవారు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. ఒక భార్యాభర్తలు ఎలా ఉండేవారు, అదేవిధంగా వారు ఇతరులతోటి ఎలా ఉండేవారు, ఇతర భార్యలతోటి, ఇతర భార్యల యొక్క సంతానంతోటి, అక్కడ ఉన్నటువంటి సమాజంతో ఎలా ఉన్నారు, అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలతో ఎలా గడిపేవారు, రాత్రులలో కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఎలా ఆరాధించేవారు అల్లాని, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు చూడటం జరిగింది. వాళ్ళంతా కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించే వారి ఇద్దరు వారి మధ్యలో ఇప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేకుండా అయిపోయింది. అల్లాహు అక్బర్. ఇక హిజ్రీ శకం 11వ సంవత్సరం అంటే ఇస్లాం క్యాలెండర్ ప్రకారం చరిత్రని హిజ్రీలలో చెప్తామన్నమాట. హిజ్రీ శకం 11వ సంవత్సరం సఫర్ మాసంలో ఒకరోజు అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయిషా రజిల్లా గారి కుటీరానికి వచ్చినప్పుడు ఆమె తలనొప్పితో మూలుగుతూ ఉన్నారు. ఆయిషా రజిల్లా గారు, నువ్వు నా జీవితకాలంలో చనిపోయినట్లయితే నా స్వహస్తాలతో నీకు కఫన్ వస్త్రాన్ని తొడిగించి నీ అంత్యక్రియలు జరిపేవాణ్ణి అని దైవప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కానీ మా ఆయిషా రజిల్లా గారు ఎంతో నిర్మోహమాటంగా జవాబిస్తూ, ఓ దైవప్రవక్త, మరో కొత్త పెళ్లి కూతుర్ని తెచ్చి ఈ కుటీరంలో కాపురం చేసే ఉద్దేశం మీకు ఉన్నట్టుంది అన్నారు. అంతే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన తల పట్టుకొని ఆహ్ నా తల అన్నారు. ఆ క్షణం నుండే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తలనొప్పి మొదలైంది. ఈ యొక్క విషయాలన్నీ కూడా సహీ బుఖారీ గ్రంథంలో మరి అస్వస్థత ప్రకారం హదీస్ నెంబర్ 5666లో సునే ఇబ్నే మాజాలో ఇలా మనం చూడవచ్చు. 1465లో కూడా చూడవచ్చు. సయ్యద మైమూనా రజిల్లా గారు ఇంటికి వెళ్ళి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మంచం పట్టారు. ఎవరింట్లో? సయ్యద మైమూనా రజిల్లా గారి ఇంట్లోకి వెళ్ళి మంచం పట్టారు. ఆ స్థితిలో కూడా భార్యల మధ్యన న్యాయంగానే వ్యవహరించేవారు. ఆయనటువంటి అస్వస్థతలో అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయన ప్రతి భార్యకి తన వంతుని వెళ్ళి వారితో ఎంతెంత టైం గడపాలో అలా ప్రతి ఒక్కరికి న్యాయం చేసేవారు. కానీ ప్రతిరోజు రేపు ఎవరి వంతు అని అడుగుతూ ఉండేవారు. ప్రవక్త సతీమణులకు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మనోగతం అర్థమైపోయింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయిషా రజిల్లా గారి ఇంట ఉండాలని అనుకుంటున్నారని అర్థమైంది. ఇక ఆ యొక్క సతీమణులంతా అందుకు అంగీకరించారు కూడా. అప్పటి నుంచి చివరిదాకా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయిషా రజిల్లా గారి కుటీరంలోనే ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజిఊన్.
ఈ విషయాలన్నీ కూడా సహీ బుఖారీలోని కితాబుల్ మగాజీలో 4405, 4450 సహీ ముస్లింలో సహీ బుఖారీ నమాజ్ ప్రకరణం 91/418లో మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా చూడవచ్చు. ఇకపోతే మొహమ్మద్ అస్లం గారు అలా కోరుకోవటంలోని ఉద్దేశం బహుశా ఆమెపై గల ప్రేమ అని సాధారణ ప్రజలు అనుకోవచ్చు, కానీ అసలు విషయం అది కాదు. అల్లా ఆయిషా రజల్లా గారుకు అపారమైన బుద్ధి కుశలతను, జ్ఞాపక శక్తిని, విషయ అవగాహనను, విషయాలు అర్థం చేసుకునే అవగాహనను, అదేవిధంగా షరియత్ అంటే ఇస్లాం ధర్మం యొక్క సూత్రాలను అన్వయింపజేసే ప్రతిభను కూడా అల్లా సుబ్హాన తాలా ఆయిషా రజల్లా గారికి ప్రసాదించారు. ఇక చివరి దశలో తన యొక్క ఉపదేశాలు, తన ఆచరణలు సురక్షితంగా ఉండాలి అని, అవి ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ప్రజలకు చేరాలి అన్నది బహుశా అల్లా యొక్క ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ అస్లం గారి యొక్క అభిలాష అయి ఉండవచ్చు, ఆయన యొక్క ఆశ అయి ఉండవచ్చు. మొహమ్మద్ అస్లం గారు మరణానికి సంబంధించిన అత్యధిక విషయాలు, పరిస్థితులు ఆయిషా రజల్లా గారి ద్వారానే ముస్లిం సమాజానికి తెలిసాయి. అల్లాహు అక్బర్. రోజు రోజుకు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క అనారోగ్యం ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. చివరకు మొహమ్మద్ అస్లం గారు నమాజుకు సారథ్యం, ఇమామత్ వహించేందుకు మస్జిద్కు కూడా రాలేకపోయారు. అల్లాహు అక్బర్. సతీమణులంతా, భార్యలంతా సపర్యలు చేయడంలో నిమగ్నులైపోయారు. కొన్ని వేడుకోలు వచనాలు పఠించి ఊదేవారు, అంటే కొన్ని దువ్వాలు, కొన్ని సూరాలు చదివి ఊదేవారు. ఆయిషా రజల్లా గారు కూడా అవే స్వస్థత ప్రార్థనా వచనాలు పలికి మొహమ్మద్ అస్లం గారి పైన ఊదేవారు. చూడండి, దువా చదివి ఊదటం, ఖురాన్ చదివి దువా చదివి ఊదటం, ఇది కూడా మరి ఒక పద్ధతి అని ఇక్కడ అర్థమవుతుంది. ఇక ఇవన్నీ కూడా సహీ బుఖారీ సహీ ముస్లింలో మనం చూడవచ్చు. ఇక ఫజర్ నమాజ్కు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు వస్తారు అని శిష్యులు, సహాబాలు చూస్తూ ఉన్నారు. చాలాసార్లు మొహమ్మద్ అస్లం గారు లేవడానికి ప్రయత్నించారు, కానీ ప్రతిసారి స్పృహ తప్పుతూ ఉన్నారు. చివరకు నమాజుకు సారథ్యం వహించమని, నమాజుకు ఇమామ చేయమని అబూబక్కర్ రజల్లా గారికి చెప్పండి అని ఆదేశించారు. ఆయిషా రజల్లా గారు ఏమన్నారంటే, నమాజులో దైవప్రవక్త మొహమ్మద్ అస్లం గారు స్థానంలో వచ్చి నిలబడిన వ్యక్తి ని ప్రజలు దౌర్భాగ్యుడిగా తలపోయవచ్చు. అందువల్ల దైవప్రవక్త అబూబక్కర్ రజల్లా గారు మృదు మనస్కులు, ఆయన వల్ల ఈ పని కాదు, నమాజ్ మధ్యలోనే ఆయన ఏడ్చేస్తారు, కాబట్టి మరెవరినైనా ఈ పని కోసం ఆజ్ఞాపించండి అని విన్నవించుకున్నారు. ఇక రెండవసారి కూడా మొహమ్మద్ అస్లం గారు అబూబక్కర్ రజల్లా గారి పేరే చెప్పారు. హఫ్స రజల్లా గారు కాస్త నువ్వైనా మొహమ్మద్ అస్లం గారికి నచ్చజెప్పు అని నేను అన్నాను, ఎవరు, ఆయిషా రజల్లా గారు చెప్పారు. హఫ్స రజల్లా గారు వెళ్ళి విన్నవించుకోగా, మీ అందరి పరిస్థితి చూస్తుంటే యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క కాలం నాటి ఆడవాళ్ళులా ఉన్నారు, వెళ్ళి అబూబక్కర్ రజల్లా గారుకు ఇమామా చేయమని చెప్పండి అని గట్టిగా ఆదేశించారు. అంటే దైవ ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం అంతటి వారినే మరలుగొల్పడానికి ప్రయత్నించిన మగవలు మీరు. అందువల్ల చివరకు అబూబక్కర్ రజల్లా గారే ఇమామత్ చేశారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అస్వస్థతకు లోను కాక ముందు కొన్ని నాణాలను ఆయిషా రజల్లా గారి దగ్గర ఉంచి మరచిపోయారు. తర్వాత ఆ విషయం జ్ఞప్తికి వచ్చి ఆయిషా రజల్లా గారు, ఆ నాణాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని దైవ మార్గంలో ఇచ్చేసేయి, ఏమిటి మొహమ్మద్ సల్లల్లాహు గారు అనుమానాస్పద స్థితిలో అల్లాను కలుసుకుంటాడా అని చెప్పారు. అందువల్ల అప్పటికప్పుడే ఆ నాణాలను దానం చేసేయడం జరిగింది. చివరి క్షణాలు వచ్చేశాయి. ఆయిషా రజల్లా గారు మొహమ్మద్ అస్లం గారి యొక్క తలవైపు కూర్చొని ఉన్నారు. మొహమ్మద్ అస్లం గారు ఆమె ఎదపై తలను ఆనించి కూర్చున్నారు. అంతలో ఆయిషా రజల్లా గారి యొక్క సోదరుడు అబ్దుర్ రెహమాన్ రజల్లా గారు
మిస్వాక్ పట్టుకొని లోనికి వచ్చారు. మొహమ్మద్ అస్లం గారు మిస్వాక్ వైపు ఆశగా చూశారు. మిస్వాక్ చేయదలుస్తున్నారని ఆయిషా రజల గారికి అర్థం చేసుకున్నారు. సోదరుని వద్ద నుంచి మిస్వాక్ పుల్లను తీసుకుని దానిని మెత్తగా నమిలి మొహమ్మద్ అస్లం గారికి ఇచ్చారు. ఆరోగ్యవంతుడైన మనిషి మిస్వాక్ చేసినట్లే మొహమ్మద్ అస్లం గారు మిస్వాక్ చేశారు. మొహమ్మద్ అస్లం గారు ఆఖరి గడియల్లో కూడా నా ఎంగిలినే తన నోటిలోనికి తీసుకున్నారు. ఈ ఘనత ప్రవక్త సతీమణులలో నాకు మాత్రమే లభించింది అని సయ్యదా ఆయిషా రజల్లా గారు సగర్వంగా చెప్పుకునేవారు. ఈ యొక్క విషయాలన్నీ సహీ బుఖారీ హదీస్ గ్రంథంలో కితాబుల్ మగాజీ హదీస్ నంబర్ 4451లో చెప్పబడింది. ఇక గౌరవనీయులైనటువంటి ఆయిషా రజల్లా గారు ఆయన స్వస్థత కొరకు మొహమ్మద్ అస్లం గారి యొక్క స్వస్థత కోసం ప్రార్థించడంలో నిమగ్నులయ్యారు. అల్లాని మొహమ్మద్ అస్లం గారు చెయ్యి ఆమె చేతిలో ఉంది. మొహమ్మద్ అస్లం గారి చెయ్యి ఆయిషా రజల్లా గారి యొక్క చేతిలో ఉంది. వెంటనే చెయ్యి లాక్కొని అల్లాహుమ్మక్ఫిర్లి వజ్ అల్ని ముఅర్ఫికిల్ అలా అని పలికారు. ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మొహమ్మద్ అస్లం గారు ఇలా అనేవారు. దైవ ప్రవక్తకు మొహమ్మద్ అస్లం గారుకు మరణ సమయంలో ప్రాపంచిక జీవితం పరలోక జీవితం రెండిటిలో ఏదైనా ఒక్కదానిని ఎంపిక చేసుకునే అధికారం ఇవ్వబడింది. మొహమ్మద్ అస్లం గారికి దైవ ప్రవక్తకు మరణ సమయంలో ప్రాపంచిక జీవితమా లేదా పరలోక జీవితమా ఈ రెండిట్లో ఏదైనా ఒక్కదాన్ని ఎంపిక చేసుకునే అధికారం ఇవ్వబడింది. ఈ వాక్యాలను విని నేను ఉలిక్కిపడ్డాను. మొహమ్మద్ అస్లం గారు మమ్మల్ని వీడిపోవాలని నిర్ణయించుకున్నారేమో అనుకున్నాను. అయితే అప్పటికి ఆమె చిన్న వయస్కురాలే. మరణిస్తూ ఉండగా ఎవరినీ చూడలేదు. దైవ ప్రవక్త మీకు చాలా బాధగా ఉంది కదూ అని అడిగారు. బాధను బట్టే పుణ్యఫలం కూడా ఉంటుంది, బాధను బట్టే పుణ్యఫలం కూడా ఉంటుంది అని మొహమ్మద్ అస్లం గారు సమాధానమిచ్చారు. అప్పటి వరకు ఆయిషా రజల్లా గారు ఆయన్ని సంభాళిస్తూ కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా మొహమ్మద్ అస్లం గారు శరీరం బరువెక్కినట్లు అనిపించింది. కళ్ళ వైపు చూస్తే అప్పటికే కనుగుడ్లు తేలిపోయి ఉన్నాయి. అల్లాహు అక్బర్. నెమ్మదిగా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు పవిత్ర శిరస్సును దిండుపై ఉంచి వలవలా ఏడ్చేశారు ఆయిషా రజల్లా గారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ముస్నద్ అహ్మద్ సహీ బుఖారీ హదీస్ నెంబర్ 4437లో చెప్పబడ్డాయి. సయ్యదా ఆయిషా రజల్లా గారు మహిమోన్నతులలో అత్యంత ముఖ్యమైన సువర్ణ అధ్యాయం ఏమిటి అంటే మరణానంతరం ఆమె కుటీరంలోనే ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క ఖననం చేయబడ్డారు. ఆయిషా రజల్లా గారి యొక్క కుటీరం ఆమె ఇంట్లోనే మహనీయ మొహమ్మద్ అస్లం గారి యొక్క సమాధిని ఖననం చేయటం జరిగింది. ఈ అదృష్టం కూడా ఆమె గారికే దక్కింది. ఇన్నాలిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. తన కుటీరంలో 3 చంద్రులు విరిగిపడినట్లుగా ఆయిషా రజల్లా గారు కనుగొన్నారు. తన ఇంట్లో 3 చంద్రులు విరిగిపడినట్లుగా ఆయిషా రజల్లా గారు కలగన్నారు. తండ్రి అబూబకర్ రజల్లా గారు ముందు ఆమె ఈ యొక్క కళను గురించి ప్రస్తావించారు. దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆమె కుటీరంలోనే ఖననం చేయబడిన తర్వాత ఆ 3 చంద్రులలో ఈయన ఒకరు, ఈయన వారందరిలోకి శ్రేష్ఠులు అని అబూబకర్ రజల్లా గారు వ్యాఖ్యానించారు. మిగిలిన ఆ 2 చంద్రులు సిద్దీకే అక్బర్, ఉమర్ ఫారూక్ రజల్లాను మా వాళ్ళేనని ఆ తర్వాతి కాలం రుజువు చేసింది. ఆయిషా రజల్లా గారు వితంతువు అయ్యారు. ఆ స్థితిలోనే ఆమె తన శేష జీవితపు 40 ఏళ్ళు గడిపారు. ఆమె తర్వాత 40 ఏళ్ళు అలానే గడిపారు. జీవించి ఉన్నంతకాలం ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క సమాధి వద్దనే స్థిరపడ్డారు.
ఒకరోజు ఆమె మొహమ్మద్ సల్లల్లాహు అస్లం గారును కలలో చూశారు. ఆనాటి నుండి అక్కడ నిద్రించడం మానేశారు. 13 ఏండ్ల వరకు, అంటే మహనీయ ఉమర్ రజిల్లా గారు అక్కడ కరణం కానంత వరకు, ఆయిషా రజిల్లా గారు పరదా లేకుండానే అక్కడకు వస్తూ ఉండేవారు. ఎందుకంటే అక్కడ ఉన్న వారిలో ఒకరు ఆమె భర్త, అయితే మరొకరు ఆమె తండ్రి. మహనీయ ఉమర్ రజిల్లా గారు కూడా అక్కడే కరణం అయిన తర్వాత అక్కడకు వెళ్ళడానికి హిజాబ్ అడ్డొస్తుందని ఆమె చెప్పేశారు. చూడండి, అక్కడ సమాధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా హిజాబ్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రవక్త సత్యమణులు ప్రవక్త తదనంతరం పునర్వివాహం చేసుకోవడాన్ని అల్లా నిషేధించాడు. ప్రవక్తల యొక్క భార్యలను పెళ్లి చేసుకోవడం మంచిది కాదు, సరైనది కాదు అని అల్లా సుబ్హానహు ఖురాన్లో ఒక వాక్యం తెలియజేశారు. ఎందుకంటే ప్రవక్తలకి కొన్ని ప్రత్యేక బాధ్యతలు, కొన్ని ప్రత్యేకతలు ఇవ్వడం జరిగింది. వాటి దృష్టిలో అరేబియాకు చెందిన ఒక నాయకుడు, అతని పేరు ఉయైనా బిన్ హసన్ అనే ఒక అతను, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క తదనంతరం తాను ఆయిషా రజిల్లా గారును వివాహమాడతానని చెప్పుకున్నాడు. ఈ విషయం ధార్మికంగా, రాజకీయంగా, పరమార్థాలకు, ప్రవక్త పదవికి విరుద్ధమైనది. అందువల్ల అల్లా ఇంతకుముందే ఖురాన్లో సూరా అల్ అహజాబ్లో 53 వాక్యంలో తెలియజేసి ఉన్నారు, దైవ ప్రవక్తకు కష్టం కలిగించడం మీకు ఏమాత్రం ధర్మసమ్మతం కాదు. ఇంకా ఆయన తర్వాత ఆయన భార్యలను వివాహం చేసుకోవటం మీకు ధర్మసమ్మతం కాదు. ఇది అల్లా దృష్టిలో మహాపాపం. ఇది ధర్మసమ్మతం కాదు, అల్లా దృష్టిలో మహాపాపం కూడా అని అల్లా సుబ్హానహు వతాలా తెలియజేసి ఉన్నారు. ఇది ప్రవక్తల యొక్క భార్యల విషయంలో మాత్రమే. అసలు విషయం ఏమిటి అంటే, ప్రవక్త సతీమణులు ఒక నియమిత కాలం వరకు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రత్యక్ష సహచర్యంలో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ఉపదేశాలను, ప్రవచనాలను విన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క దినచర్యలను కల్లారా చూశారు. అందువల్ల వారి శేష జీవితంలో ఆ మహాపురుషుని ప్రబోధనలను, బోధనలను, వాక్యాలను, ఆయన యొక్క ఆదర్శాలను లోకానికి తెలియచేయవలసిన పరిస్థితి, ఆవశ్యకత వారిపై ఉంది. వారి జీవితంలోని ఒక్కొక్క దినం, ఒక్కొక్క గడియ, ఒక్కొక్క క్షణం ఈ విధి నిర్వహణలో గడిచిపోవాలి. వారు సమస్త ముస్లింలకు తల్లులు. ఈ యొక్క విషయం ఖురాన్లో కూడా చెప్పబడింది. తమ ముద్దు బిడ్డల శిక్షణ కోసమే వారి యొక్క శేష జీవితం అంకితం కావాలి. అందుకే వారి ముఖ్య విధులను అల్లా స్వయంగా నిర్ధారించాడు. ఖురాన్లో మనం సూరా అల్ అహజాబ్లో 30, 31, 32, 34 వాక్యాల్లో కూడా ఈ యొక్క విషయాలు మనం చూడవచ్చు. ఓ ప్రవక్త, ఖురాన్ వాక్యాలు, ఓ ప్రవక్త యొక్క భార్యలారా, మీలో ఎవరైనా ఏదైనా స్పష్టమైన నీతి బాహ్యమైన పని చేస్తే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. అల్లాకు ఇది చాలా సులభమైన పని. మీలో ఎవరు అల్లాకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, సత్కార్యాలు చేస్తారో, ఆమెకు మేము రెట్టింపు పుణ్యఫలం ఇస్తాము. మేము ఆమెకు గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధపరిచి ఉంచాము. ఓ ప్రవక్త భార్యలారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు. ఓ ప్రవక్త భార్యలారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు. మీరు అల్లాకు భయపడే వారే అయితే తగ్గు స్వరంతో మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు తగ్గు స్వరంతో మాట్లాడండి. ఎందుకంటే దుష్ట మనస్సు గల వ్యక్తి ఎవడైనా వ్యామోహపడవచ్చు. దుష్ట మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఎవడైనా వ్యామోహపడవచ్చు. కాబట్టి స్పష్టంగా, సూటిగా మాట్లాడండి. కళ్ళల్లోనే ఉండిపోండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి. పూర్వం అజ్ఞాన కాలంలో తిరిగిన మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి. నమాజును స్థాపించండి. జకాత్ ఇవ్వండి. అల్లాకు,
ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. దైవ ప్రవక్త కుటుంబీకులైన మీ నుండి కల్మషాన్ని తొలగించాలని, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలి అని అల్లా కోరుతున్నాడు. మీ ఇళ్లలో వినిపించబడే అల్లా వాక్యాలను, వివేకంతో కూడుకున్న విషయాలను జ్ఞాపకముంచుకోండి. నిస్సందేహంగా, సందేహం లేకుండా అల్లా అత్యంత సూక్ష్మగ్రాహి, అన్నీ తెలిసినవాడు అని ఈ యొక్క వాక్యాలు ఖురాన్లోని అల్ అహజాబ్లోని 30-34 వరకు చూడటం జరిగింది. ఆయిషా రజల్లా గారి యొక్క శేష జీవితం అక్షరాల ఈ దివ్య ఖురాన్ వాక్యాల క్రియాత్మక రూపంగా అలరారింది. అల్హమ్దులిల్లా, ఈ విధంగా ప్రవక్తల యొక్క భార్యలకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ఉంటాయి అని ఇక్కడ తెలియజేయడం, తెలుసుకోవడం జరిగింది. ఇక ఇంతకుముందు మనం ఆయిషా రజల్లా గారి యొక్క ఆమె పుట్టుక, ఆమె యొక్క బాల్యం, ఆమె హిజ్రత్, మక్కా నుండి మదీనాకి చేసినటువంటి హిజ్రత్ గురించి, అదేవిధంగా ఆమె యొక్క ఇల్లాలిగా ఎలా ఉన్నారు, దాంపత్య జీవితం ఎలా ఉండేది, మొహమ్మద్ అస్లం గారితో కలిసి ఎలా జీవించేవారు, ఆలు మగలు మధ్య వారి యొక్క ప్రేమానురాగాలు ఎలా ఉండేవి, భర్తపై ఆమె యొక్క ప్రేమ మరియు భార్యను సంతోషపెట్టడానికి మొహమ్మద్ అస్లం గారు ఎలా ఉండేవారు, అదేవిధంగా కలిసి ఎలా తినేవారు, కలిసి ఎలా ఉండేవారు, వారు ఆడుకున్నటువంటి ఆటలు కానీ, అదేవిధంగా ఒకరి పట్ల ఒకరు ఉన్నటువంటి పద్ధతులు కానీ, అదేవిధంగా భర్త యొక్క ఆదేశాలను ఆమె ఎలా పాటించేవారు, ఆమె యొక్క ఇస్లాం యొక్క ధార్మిక జీవితం ఎలా ఉండేది, మరి ఒక ఇంట్లో ఎలా ఉండేవారు, ఇతర భార్యలతో ఎలా ఉండేవారు, ఇతర భార్యల యొక్క సంతానంతో ఎలా ఉండేవారు, మరియు ఆమె మీద అనేక అపనిందలు, పుకార్లు వచ్చినప్పుడు ఈ యొక్క ఇస్క్ సంఘటన కానీ, తయమ్మం సంఘటన కానీ, ఇఫ్క్ సంఘటన కానీ, తయమ్మం సంఘటనలు కానీ, ఆ టైంలో ఏం జరిగింది, తహిరిం టైంలో, ఈలా టైంలో, అదేవిధంగా తక్కీర్లో ఆ సమయాలలో ఏమేం జరిగాయి, అదేవిధంగా మొహమ్మద్ అస్లం గారు ఇంతకాలం అయినప్పుడు ఎలా, అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఆయిషా రజల్లా గారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా కొంచెం సింపుల్గా, చిన్నగా కొన్ని కొన్ని విషయాల ద్వారా కొన్ని విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పటివరకు అల్లా తలిస్తే ఇన్షాల్లా మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క తదనంతరం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే సిద్దికి రజల్లా గారి హాయం టైంలో కానీ, పైతృక నీడ లేకుండా పోయిన వేళ కానీ, ఫారూఖీ రజల్లా గారి హాయంలో కానీ, మహానీయ ఉస్మాన్ రజల్లా గారి టైంలో కానీ, మహానీయ ప్రవక్త సహాబా అయినటువంటి అలీ రజల్లా గారి యొక్క హయాంలో, ఈ యొక్క మొహమ్మద్ సుస్లం గారి యొక్క సహాబాల్లో ఒక సహాబా అయినటువంటి అలీ రజల్లా గారి యొక్క టైంలో కానీ, ఇటువంటి టైంలో మొహమ్మద్ సల్లల్లాహు అస్లం గారి యొక్క మరి భార్యల్లో ఒక భార్య అయినటువంటి ఆయిషా రజల్లా గారి యొక్క పరిస్థితి ఎలా ఉండేది, ఇలాంటి అనేక విషయాలు అల్లా తలిస్తే ఇన్షాల్లా మనం తర్వాత భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. తెలుగు బుఖారీలో నేను అసృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ఏదైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసులను మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు, సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలస్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించి, మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి, అంతిమ దినంలో వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల ఆమీన్.
అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే అగడాల నుంచి, కుట్రకు తంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి అల్లా మమ్మల్ని రక్షించండి. వల్ల అల్లా ప్రాణం పోయేటప్పుడే బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజుజ్ మాజుజుల నుంచి, ప్రళయదినంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరక యాత్ర నుంచి, నరకం నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి. వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల ఏ హృదయమైతే మిమ్మల్ని అర్జిస్తూ ఉందో, ఆరాధిస్తూ ఉందో, మీ గురించి పనిచేస్తూ ఉన్నారో, ఖురాన్ మరియు హదీసులు తెలుసుకుంటూ తెలియజేస్తూ ఉన్నారో, వాటి కోసం ఖర్చు పెడుతూ ఉన్నారో, వారందరికీ, మా అందరికీ ఈ యొక్క ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరి తరఫున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల ఆమీన్. అలా నీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏదైతే నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, అలా ఏదైతే దువాలు, ఉపవాసాలు, కుర్బానీలు చేయగలిగామో వాటన్నిటిని స్వీకరించండి. వల్ల నీ యొక్క దాసులు ఎవరైతే హజ్జు ఉమ్రాలు చేసి ఉన్నారో, జకాతులు ఇచ్చి ఉన్నారో, అలా నీ యొక్క మార్గంలో ఎవరైతే హిజ్రత్ చేసి ఉన్నారో వాటన్నిటిని కూడా స్వీకరించండి. వల్ల గడిచిన, ఇప్పుడున్న, రాబో నీ యొక్క దాసులందరిపైన నీ యొక్క కరుణా కటాక్షాలని ఇహలోకంలోనూ, సమాజ జీవితంలోనూ, ప్రళయదినంలో, పరలోకంలో కూడా సహాయం చేయండి. వల్ల అల్లా ఈ యొక్క ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మా అందరికీ హిదాయతను ప్రసాదించడం వల్ల మా కుటుంబ సభ్యుల్లో, మా బంధుమిత్రుల్లో, మా తల్లిదండ్రుల్లో, మా స్నేహితుల్లో, మా సమాజంలో కూడా శాంతిని నింపండి. వల్ల అల్లా ఈ యొక్క సైతాన బారి నుంచి మమ్మల్ని అందరినీ రక్షించండి. వల్ల ఇహపరాలలో మాకు సహాయం చేయండి. వల్ల అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.